మా దగ్గర ఒకదాని రెండు చేసే ఉన్నటువంటి ఉన్నాయి తప్ప రెండింటి ఒకటి చేసేటువంటి శక్తి మా ఎవరికి ఎదురానైనా దానికి డిపాజిట్ అయినటువంటి వాడు ఒక్కడివేరా మమ్మదా నైనా నువ్వే ఎలాగైనా సరే విడివిడిగా ఉన్న పార్వతీ పరమేశ్వరుల యొక్క మనసుల్లో అనురాగాన్ని కలిగించి వాళ్ళిద్దరూ కూడా ప్రణయంతో వాళ్ళిద్దరూ ఒకటై వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేసుకోవాలన్నటువంటి ఆచన ఆలోచన కలగాలి అంటే మమ్మదా నువ్వు మధ్యలో ఉండాల్సిందే అన్నారు. ఎప్పుడైతే వాళ్ళు అలా పొగిడారో ముమ్మూర్తుల కన్నా వాళ్ళ ఆయుధాల కన్నా మన్మథ నువ్వే గొప్పవాడివి అనగానే పాపం పొంగిపోయాట, తనను తాను మరచిపోయినాడు. అందువల్ల వెంటనే మాట ఇచ్చేసాట, అన్ని దానాల్లోకి సులభమైన దానం కష్టమైన దానం ఏంటంటే వాగ్దానం అనమాట. అందుగురించి అని ముందు వాగ్దానం చేసేసాడు ఆయన, నేను పార్వతీ పరమేశ్వరుల యొక్క మనస్సులను చెలించేటట్లుగా చేస్తాను, వాళ్ళిద్దరి యొక్క వివాహానికి నేనే మూల కారణం అవుతాను, నా ప్రాణాలు పోయినా సరే అని అనగానే ఈ మాట భార్య రతీదేవికి వినిపించిందట. కొంప ముంచాడు మా ఆయన ఏం చేశాడు ఏమిటో, ఏ ప్రాయం తెచ్చి పెట్టబోతున్నాడో అని ఆవిడ ఎదురు చూస్తూ ఉంటే తిన్నగా వచ్చాట. వచ్చేటప్పటికీ ఆమె దుఃఖించింది, కూడది రీతి గతుతోడ చెరుకు విల్లు ధనస్థాయి. ఆ చెరుకు గడ ఎంతసేపు ఉంటుందో చెప్పండి. పోనీల చెరుకు గడ ఎలా ఉన్నా అసలు నారైన దిట్టంగా ఉంది అంటే తుమ్మెదల నారిటాయి. పోని వాహనమైన పెద్ద గొప్ప వాహనం అంటే ఆయన గారికి ఏంటంటే వాహనం చిలుక వాహనం అంట పైగా. ఇటువంటి వాడవు నీవు పోయి నీ సైన్యంతో సైన్యం అంతా ఏంటి, చిలుకలు కోయిలలు గొరవంకలు రాజహంసలు లేడు ఇవన్నీ ఆయన గారి సైన్యం. వాళ్ళందరికీ ఓ నాయకుడు ఉన్నట్టు వాడి పేరు వసంతుడు. అందువల్ల ఇటువంటి గుంపుతో వెళ్ళి ఈశ్వరుని జయిస్తావా, సకల జగదీశ్వరుణ్ణి నువ్వు వద్దు వద్దు అన్నదట. వస్తావా నన్ను పొమ్మంటావా అని, వద్దు వద్దు నేను కూడా నీతో వస్తాను అన్నది భార్య రతీదేవి. భార్యను వెంట పెట్టుకున్నాడు, తిన్నగా వచ్చాడు, ఎక్కడికో వచ్చాడు అనమాట. ఇంకా ఆయన పాపం గొల్లుమని ఏడుస్తున్నాడు తెల్లారుగానే. పక్కింటి ఆయన ఏమిటండి
మీ ఆవిడ చూస్తే అంత చక్కగా తయారైపోయింది రోజున మ్యారేజ్ డే అని. ఎంత చక్కగా చప్పటి చీర కట్టుకుంది ఆవిడ, తెల్లారిగానే ధూపాలు దీపాలు పూజలు అన్ని చేసేసింది. మీరేమిటి ఇలాగ ఇలా మొహం పెట్టుకుని కూర్చున్నారంటే ఏడుస్తున్నారు. ఏం చెప్పమంటావయ్యా అన్నట్టు. ఏం చెప్పాలో అదే చెప్పండి అయితే, ఎందుకలా ఏడుపు మొహం పెట్టు కూర్చున్నారు. పదేళ్ళు అయిందయ్యా మా పెళ్ళి ఈ నాటికి అయితే ఇంకైతే హ్యాపీగా మీరు పదేళ్ళు జరిగింది కాబట్టి సంసారం బాగున్నట్టే లెక్క, ఆనందంగా పండగ చేసుకోవాలి కదా, ఎందుకు అధికారపడినటువంటి మొహం ఏం చెప్పమంటావు. పదేళ్ల కదా మా మామగారు అడిగాడు. ఎవరు అడిగాడు, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా చెర్లపల్లి జైల్లో ఉంటావా అని అడిగాట. అనేటప్పటికీ అబ్బాయి ఎంత చక్కగా అమ్మాయిని పెళ్లి చేస్తానంటే చెర్లపల్లి జైలు ఎందుకు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నట్టు. వాడికి ఆ తర్వాత కానీ అర్థం కాలేదట వాడి బతుకు ఎలా మారిపోతుంది అని చెప్పాను. అయితే ఇంతకీ ఏమంటావు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు పదేళ్ళు అయిన తర్వాత అని. ఏం లేదురా, నిజంగా మా మామగారు చెప్పిన రెండో కోరిక నేను ఒప్పుకుని ఉంటే ఈనాటికల్లా చెర్లపల్లి జైలు నుంచి ఈ రోజున విడుదలయ్యేవాడిని నేను. ఇప్పుడు ఇంకా ఛాన్స్ లేదు, ఆ జన్మంతా ఉండాల్సిందే. అనుకూలవతి అయినటువంటి ఇల్లాలు దొరకడం మగవాని యొక్క పుణ్యం గాక ఏమనుకోవాలి. మహాతల్లి రతీదేవి ఆమె ఎంత చెప్పినా ఈయనగారు వినలేదట. తిన్నగా ప్రయాణమైంది భర్త గారికి, ఏ ఆపద కలగకుండా రక్షించుకోవాలని రతీదేవి. పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి ఆ వనం దగ్గరకు చేరుకున్నారు. ఎప్పుడైతే మన్మథుని యొక్క దండు అంతా అక్కడ చేరిపోయిందో, చిలుకలు గొరువంకలు, వసంతుడు ముందుగా వచ్చాడు. మా చక్కనైనటువంటి మాడిపోయి ముండ్లతో గంట్లతో ఉన్నటువంటి ఆ వనమంతా కూడా చక్కని నందనోద్యానవనంగా మారిపోయిందట. ఎక్కడ చూచినప్పటికీ ఇక్కడ కోయిలల యొక్క కుహురావాలు, రాజహంసలు, నెమళ్ళు, ఇలా అనేకమైనటువంటి పక్షులతో అన్నింటిలో కూడా ప్రకృతి శోభతో కళకళలాడిపోతుంది. అక్కడకు చేరుకున్నారు రతి మన్మధులు. పార్వతీ అమ్మవారు పూజా సంభారాలను చేతబట్టి పరమేశ్వరుని అర్చించడానికి అక్కడికి వస్తుందట. దండము పార్వతీశ బలదర్పిత దైత్య వినాశ I'm not afraid.